వెల్కమ్ టు రాజనీతి. నిన్నటి నుంచి సాక్షి పేపరు హాహాకారాలు మామూలుగా లేవండి. అదేదో అంటారు చూడండి, ప్రత్యర్థులకు అయితే అవి వీణులు విందుగా ఉన్నట్టు అనిపిస్తాం. ఆ హాహాకారాలు 16 మంది ఐపీఎస్లని డీజీపీ ఆఫీస్లో రోజు సంతకాలు పెట్టి కూర్చోమన్నారని మామూలుగా లేవు ఆ ఏడుపులు. ఈ 16 మంది కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలాగా పనిచేశారు. అందుకే సాక్షి విపరీతంగా వర్రే అయిపోతుంది వాళ్ళ గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి. వాళ్ళు ఆల్రెడీ నిన్న మొదలుపెట్టారు. అంటే వీళ్ళు మొదలుపెట్టారంటేనే అర్థం అవుతుంది వాళ్ళు అడ్డగోలుగా వైసీపీకి పనిచేశారు, వాళ్ళకి మద్దతుగా వీళ్ళు ఏడుస్తున్నారు అని. ఇవాళ కూడా ఐఏఎస్ ఐపీఎస్ల ఆత్మగౌరవం మీద ఆటవిక దాడి, అఖిల భారత సర్వీసులే లక్ష్యంగా ఎర్రబుక్కు పైత్యం, బాబు తీరుపై దేశవ్యాప్తంగా మండిపడుతున్న సివిల్ సర్వెంట్లు అంట. మరి ఎక్కడ మండిపడ్డారో ఏంటో, పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఒక ఆయన మండిపడ్డాడు, మాజీ సివిల్ సర్వెంటు ప్రవీణ్ కుమార్, ఆయన బేస్ చేసుకొని మా ఈ వార్త రాసినారు. రాజును మించి రాజభక్తి ప్రదర్శనలో సిఎస్ డీజీపీలు ఉన్నారు, పిచ్చోడి చేతిలో రాయిలా పాలన ఉంది అని రాశారు. నిజమే, పిచ్చోడి చేతిలో రాయిలా గత 5 ఏళ్ళుగా పాలన ఉంది. పిచ్చోడి జగన్ చేతిలో రాయిలాగా 5 ఏళ్ళు పరిపాలించారు, దానికి ఫలితం ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్నారు. అయితే ఇక్కడ 10 మంది ఐఏఎస్లు, 23 మంది ఐపీఎస్లకు అడుగడుగున అవమానాలు, 2 నెలలుగా పోస్టింగ్లు ఇవ్వలేదన్నారండి. తర్వాత ఇంకా ఏం రాశారంటే, ఒక హోంగార్డుతోనో ఒక రౌడీ షీటర్తోనో వ్యవహరించినట్టుగా సీనియర్ ఐపీఎస్ అధికారులతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని రాశారండి. అయితే ఇక్కడ ఈ 10 మంది ఐఏఎస్లు, 23 మంది ఐపీఎస్లకు దూరంగా పెట్టారంటే విధుల నుంచి వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి దూరంగా పెట్టారు. అడ్డగోలుగా ఖనిజాలను దోపిడీ చేశారు, అడ్డగోలుగా ఇసుక దోపిడీ చేశారు, అడ్డగోలుగా నాసిరకం మద్యం అమ్మారు. అధికార పార్టీకి లబ్ధి కలిగేలా అనేక చర్యలకు ఐఏఎస్లు పాల్పడితే శ్రీలక్ష్మి దగ్గర నుంచి, గోపాలకృష్ణ ద్వివేది దగ్గర నుంచి అందరూ వాళ్ళందరిని పక్కన పెట్టారు. అట్లాగే ఈ ఐపీఎస్లు కూడా ఆకు రౌడీల్లాగా వ్యవహరించారు, అందుకే వాళ్ళని పక్కన పెట్టారు. ఇప్పుడు ఇంకా వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ప్రభుత్వం ఇంకా పని చేయలేదు, కేసులు పెట్టాలని తెలుగుదేశం పార్టీ కేడర్ డిమాండ్ చేస్తూ ఉంది. తర్వాత ఇంకా వీళ్ళు ఏం రాస్తారంటే, చంద్రబాబు నాయుడు గారు దుష్ట సంప్రదాయానికి తెరదీశారంటండి. అసలు ఎప్పుడూ లేదు గతంలో ఇలాంటి సంప్రదాయం. మేము చంద్రబాబు నాయుడు గారే వచ్చాకే 2 నెలలుగా పోస్టింగ్ లేకుండా వేధిస్తున్నారు, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయలేదు, ఇంత కక్షపూరితంగా చేయలేదు. గతంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాగూర్ని మేము చాలా గౌరవించాం, ఆర్టీసీ ఎండీగా నియమించాం, అట్లాగే సీనియర్ ఐఏఎస్ అధికారులు సాయి ప్రసాద్ని కీలకమైన సీసీఎల్ఏ కార్యదర్శిగా నియమించాం, ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న సతీష్ చంద్రని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించాం, రాజ్యసభ సభ్యుడు టీడీపీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు సమీప బంధువైన ఐపీఎస్ అధికారి కోయ ప్రవీణ్ను గ్రేహౌండ్స్ ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చామని రాసుకొచ్చారండి వీళ్ళు. వాస్తవానికి వీటిలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని అవాస్తవాలు ఉన్నాయి. ఆర్పీ ఠాగూర్ని గౌరవించారు. ఎందుకు గౌరవించారు? ఆర్పీ ఠాగూర్ మీకు సరెండర్ అయ్యాడు, ఆర్పీ ఠాగూర్ ఏబీ వెంకటేశ్వరరావు మీద కేసులు పెట్టడంలో మీకు సహకరించారు, అందుకని ఆయనకు పోస్టింగ్ ఇచ్చాడు. దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఇదే ఆర్పీ ఠాగూర్ ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా పోలీసు అధికారుల నియామకాల్లో కీలక పాత్ర వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తర్వాత సతీష్ చంద్ర, సతీష్ చంద్ర వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రయారిటీ ఇచ్చారు, సగం చంద్రబాబు నాయుడు గారు బ్యాడ్ అయ్యారంటే కారణం 2014-19 మధ్యలో ఈ సతీష్ చంద్రే. కానీ సతీష్ చంద్ర అధికారం మారటంతో గోడ దూకారు, అధికార రహస్యాలన్నీ మీకు చెప్తానని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, అంటకాగాడు. వాళ్ళ కొడుకు పెళ్ళికి కూడా జగన్మోహన్ రెడ్డిని ఇన్వైట్ చేస్తూ ఏమన్నా అంటే, చంద్రబాబు నాయుడు గారిని పిలవట్లేదు, ఆయన రాడు కాబట్టి మీరు రావచ్చు సార్ అని చెప్పి అన్నాడని చెప్పుకుంటూ ఉంటారు ఐఏఎస్ వర్గాల్లో. సో అలాంటి దుర్మార్గులందరికీ చంద్రబాబు నాయుడు గారు పదవులు ఇస్తారు, అది దురదృష్టం, దౌర్భాగ్యం కూడా. అట్లాగే సీనియర్ ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్ కీలకమైన సీసీఎల్ఏ ఇచ్చామన్నారు. సాయి ప్రసాద్ ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాడు, అందుకే ఇచ్చారు. కోయ ప్రవీణ్ గ్రౌండ్స్ ఎస్పీకి ఇచ్చారండి. కోయ ప్రవీణ్ విఆర్ మీద పంపారండి, ఆయన ఎలక్షన్ అప్పుడు ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్నారు. ఆయన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుస కంప్లైంట్లు చేసి ఆ బాధ్యతను ఎన్నికల సమయంలో బాధ్యతల్ని తప్పించింది. ఆ తర్వాత కూడా కొన్నాళ్ళు విఆర్లో పెట్టారు, ఆయనకి పోస్టింగ్ ఎక్కడ ఇవ్వాల, చివరిలో గ్రౌండ్స్ ఇచ్చారు, అది ప్రాధాన్యత లేని గ్రౌండ్స్. ఇక అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఏబీ వెంకటేశ్వరరావు గారు. ఏబీ వెంకటేశ్వరరావు గారినండి 5 ఏళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలకి ఆయన సస్పెండ్ చేశారు, తప్పుడు ఆరోపణలతో సస్పెండ్ చేశారు. పిటి ఏంటంటే ఎలాంటి తప్పులు చేయకపోయినా కానీ కేసులు పెట్టి వేధించాయండి జగన్మోహన్ రెడ్డి. ఈ దేశంలో ఉన్న న్యాయస్థానాలు ఏమో వాటిని సాగదీస్తూ ఉంటాయి, త్వరితగతిని తేల్చవు. అదేవిధంగా ఏబీ వెంకటేశ్వరరావు గారిని
అక్రమంగా ఏవో పరికరాలు కొన్నారు, నిఘా పరికరాలు కొన్నారు, అసలు కొనన పరికరాలు కొన్నట్టుగా చూపించి ఆయన సస్పెండ్ చేసి 5 ఏళ్ళు ఆయన యూనిఫామ్ లేకుండా చేశారు. కీలకమైన 5 ఏళ్ళు. ఆయన 2024 మే 31 రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యే వరకు, రిటైర్ అవ్వడానికి ఒక రోజు ముందు ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. అంటే ఎంత కక్షతపూరితంగా వ్యవహరించాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేది మనకు అర్థమవుతుంది. అంత చేసి ఇవాళ వీళ్ళు మామూలుగా సుభాషితాలు రాస్తూ ఉంటారండి, ఈ భారతి రెడ్డి ఆధ్వర్యంలో సాక్షి పత్రిక. అసలు మేము శుద్ధ పూసలు, మా అవన్నీ ఉత్తమ సాంప్రదాయాలని రాసింది. ఇది చదివి జనం నమ్మాలి. అట్లాగే ఈ స్వరణ్జిత్ సేన్ అని ఇంకొక ఆయన ఉన్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి డీజీపీగా పెట్టాడు ఈయన్ని. ఈయన క్రిస్టియన్, బహుశా అందుకే రాజశేఖర రెడ్డి పెట్టుంటాడు అప్పట్లో డీజీపీగా. ఈయన వీళ్ళ ఆవిడ ఈ అక్రమ దత్తత కేసుల్లో చిక్కుకుంది ఆవిడ, అయినా కూడా అప్పుడు ఇతన్ని డీజీపీగా కంటిన్యూ చేశారు. ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ ఐపీఎస్లకు పోస్టింగ్లు ఇవ్వకుండా వేధిస్తుండటం అసంబద్ధమైన చర్య, ఏపీ ప్రభుత్వ చర్యలు నిబంధనలకు విరుద్ధమని ఈయన మాట్లాడాడు. ఈయన ఈయన ఒకరిని కోట్ చేశాడు, ప్రవీణ్ కుమార్ని కోట్ చేశాడు. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ ప్రవీణ్ కుమార్ భాగవతాలన్నీ కూడా. అట్లాగే ఇంకొక ఆయన ఉన్నాడు, ఈయన మామూలు పెద్ద ముత్తైదువ, ఐవైఆర్ కృష్ణారావు, టీడీపీ నేత వెంకటరెడ్డి ట్వీట్తో ఎల్లో మీడియా పోస్ట్తో రాష్ట్రంలో అధికారులకు పోస్టింగ్లు నిర్ణయించడం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితికి అర్థం పడుతుందన్నాడు. ఈయన బీజేపీలో ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం. మరి నువ్వు బీజేపీలో ఉన్నాడో లేడో కూడా తెలియదు. ఈయన బీజేపీలో ఉన్న ఆ పార్టీ ఆయనకంటే సొంత ఆయనకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు. ఈవిడేం చేసింది, ఈవిడ చేసిన అరాచకాలు, తిరుపతిలో ఉన్నప్పుడు టీడీఎస్ బాండ్లు కుంభకోణంలో ఈవిడ పాత్ర ఏంటి, ఇవన్నీ మర్చిపోయాడు. వీటి గురించి మాట్లాడు. ప్రతి పెద్ద మనిషి ఇప్పుడు వస్తాడు, వాళ్ళు గతంలో చేసిన అరాచకాల గురించి మాట్లాడరు. వాళ్ళని ఇప్పుడు పనిష్ చేస్తుంటే పనిష్ చేస్తారా అని బొగ్గలు నొక్కుంటూ ఉంటారు. సో ఇదండి, ఈ సాక్షి అనే పతివ్రత పరమాణం ఉంటుంది. కక్ష సాధింపు రాజకీయాలు మాకు అసలు తెలియవు, చంద్రబాబు నాయుడే చేస్తున్నాడు, 16 మందిని అన్యాయం చేస్తారని చెప్పి 2 రోజులుగా దొంగరాతలన్నీ రాస్తూ ఉంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.